అధిష్టానం టికెట్ ఇచ్చిందా ప్రజాక్షేత్రంలో పోరాటం టికెట్ ఇవ్వలేదా ప్రత్యర్థి పార్టీతో ముసుగు వ్యాపారం తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు కొందరు రాజకీయ నేతలు వేస్తున్న ఎత్తులేవి ఓవైపు అధిష్టానం మాటకు తల ఊపుతూనే ఉన్నారు అధిష్టానం నిర్వహించిన నేతకు జయ కొడుతూ జాతర చేస్తున్నారు మరోవైపు చాప కింద నీరులా తమ సొంత బలాన్ని పెంచుకుంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ కట్టప్పలపై లోగుటులో చుదా మడిశన్నాక కూసింత కళా పోసునుండాలి పొలిటీషియన్ అన్నాక మరిన్ని పదవులు పొందాలా జీవితాంతం జెండా మోయాలని రూల్ లేదు కదా ఇదే లాజిక్ ఉపయోగిస్తున్నారు కొందరు చోటామోటా నేతలు ఎన్నికల సమయంలో అదును చూసి జెండా తిప్పే పనిలో ఉన్నారు తమ నియోజకవర్గం నుంచి ఎప్పుడూ ఒకరి అసెంబ్లీకి వెళ్లాలా అసెంబ్లీలో అధ్యక్ష అనాలన్న ఆశ తమకు ఉండకూడదా అన్నది వారి లాజిక్ అందుకే ఎన్నికల వేళ తమ వంతు రాజకీయం మొదలుపెట్టారు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు చేతిలో ఓడిన టీడీపీ నేత లక్ష్మీదేవికి ఈసారి కూడా టికెట్ గ్యారంటీ అని తెలుగుదేశం అధిష్టానం దాదాపుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది రాజకీయ ప్రాధాన్యత ఉన్న లక్ష్మీదేవి కుటుంబం నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు అందుకే ఈసారి ఆమెకే టికెట్ ఇస్తోంది టీడీపీ అధిష్టానం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఓ స్థానిక టీడీపీ యువనేత ఎన్నికలో యువతకు ప్రాధాన్యత ఇస్తామని నారా లోకేష్ స్పష్టం చేయడంతో శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ మీద ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అంతేకాదు వీరిద్దరూ నియోజకవర్గంలో బలంగా ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో కుల సమీకరణాలు కూడా మారవనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది మరో విషయం ఏంటంటే ఆ యువ నేతకు అచ్చెన్నాయుడు ఆశస్సులు పుష్కలంగా ఉన్నాయని కూడా నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది పాత తరం నేతకు చెక్ పెట్టే ఉద్దేశంతో అండ్ కో ఆ యువ నేతను పరోక్షంగా బరిలోకి దింపుతున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో నడుస్తోంది ఒకవేళ లక్ష్మీదేవికి టికెట్ కన్ఫర్మ్ అయితే ఆయన ఎంతవరకు మద్దతు ఇస్తారన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎందుకంటే శ్రీకాకుళం పర్యటనలో చంద్రబాబు పరోక్షంగా పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు అదే సమయంలో లక్ష్మీదేవికే టికెట్ అంటూ పరోక్షంగా పార్టీ శ్రేణులకు సిగ్నల్స్ పంపారు అయితే చంద్రబాబు మాటల తర్వాత కూడా ఆ యువనేత నియోజకవర్గంలో పర్యటించడం తనకే టికెట్ ఖాయమైందని తన అనుచరులతో ప్రచారం చేయించుకోవడం ఇప్పుడు సిక్కులు తెలుగుదేశం రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి ఇక తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి ప్రజా గాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణ పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆయన నియోజకవర్గం మానుకొండూరులో ఓ టాక్ నడుస్తోంది సొంత పార్టీకి చెందిన ఓ కీలక నేత టికెట్ కోసం నానా ప్రయాసలు పడుతున్నారట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మానకొండూరులో చక్రం తిప్పిన ఆ నేత రాష్ట్ర విభజన తదనంతర పరిణామాలతో చేయికి చేయిచ్చి ఆ తర్వాత కారెక్కారు గతాన్ని మర్చిపోలేక భవిష్యత్తు మీద బెంగతూ మళ్లీ అసెంబ్లీలో కాలు మోపాలన్న తాపత్రయంలో ఉన్నారట ఆ పెద్దాయన ఇక బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రసమయ్య వైపే మొగ్గు చూపుతుందన్న భయంతో రాజకీయ వినోదం చూడకుండా చకచకా పావులు కదుపుతున్నారట ఓవైపు తనవంతులు చేసుకుంటూనే మరోవైపు అటో చూపు ఇటో చూపు చూస్తున్నారట తనకు సొంతంగా ఉన్న బలాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు మరింతగా పెంచుకునే పనిలో ఉన్నారట ఆ నాయకుడు ఒకవేళ కారు పార్టీ టికెట్ విషయంలో నో చెవితి అప్పుడు నిర్ణయం తీసుకుంటారట ఆ నిర్ణయం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పలేమని కూడా నియోజకవర్గం ప్రజలు చెప్పుకుంటున్నారు ఇప్పుడే బయటపడితే అసలుకే మోసం వస్తుందన్న భయం ఆయన్ని వెంటాడుతోందని అందుకే ఆఖరి నిమిషంలో డెసిషన్ తీసుకుందామన్న ఆలోచనలో సదరు నేత ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఆయనకు టికెట్ రాకుండా పార్టీలోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎంతవరకు రసమైకి సహకరిస్తారన్నదే ఇప్పుడు మానుకొండూరు నియోజకవర్గంలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది మరి వచ్చే ఎన్నికల్లో రాజకీయ కట్టప్పల ప్లాన్ ఎంత మేరకు పనిచే చేస్తుందో చూడాల్సి ఉంది